నేడు కేసీఆర్ గారు తన కుటుంబ సభ్యుడనే కాదు, నమ్మకమైన వ్యక్తిగా హరీష్ రావు గారికి అవకాశం కల్పించారు. అప్పుడు హరీష్ రావు గారు కాకుండా వేరే వాళ్ళకి అవకాశం కల్పిస్తే తెలంగాణ వాదం పక్కనుంచితే కనీసం మళ్ళీ సిద్దిపేట గడ్డపై గులాబీ జెండా ఎగిరే పరిస్థితి కూడా ఉండేది కాదు. ప్రతి సందర్భంలో నిలబడి తలబడి గెలిచుడొక్కటే కాదు, ప్రతి గడపకు తెలంగాణ వాదాన్ని తీసుకుపోయిన నిజమైన గులాబీ సైనికుడు హరీష్ రావు ఒక్కరే. వారు కాకుండా సిద్దిపేటలో ఇంకొకరికి అవకాశం కల్పించి ఉంటే కుక్కలు చింపిన విస్తరి చేదురు, గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ స్థాయిని పెంచిన నాయకుడు హరీష్ రావు ఒక్కరే. వారి మాటనే వేదంగా బ్రతికే ఆత్మీయుడు కూడా హరీష్ రావు ఒక్కరే. ఇక్కడ వేరే ఆలోచనే లేదు. ఏఎస్ఆర్.